పార్లమెంట్ పార్లమెంట్ సభ్యురాలు క్యాండిడేట్ శాంతమ్మక్క గారికి, అలాగే మన సిసి సభ్యులు పుల్ల శ్రీనివాసరెడ్డి అన్న గారికి, అలాగే మన సీనియర్ నేత వజ్రభాస్కర్ రెడ్డి గారికి, అలాగే మన గౌరవ కమిషనర్ గారికి, అలాగే మన కౌన్సిల్ అందరికీ పేరు పేరున, అలాగే మన వేదిక ముందున్నటువంటి మన సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, తర్వాత మన మున్సిపల్ స్టాఫ్, అలాగే అందరికీ ఇక్కడ ఉన్న వారందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం వాలంటీర్లకు వందనం, అలాగే జగనన్న పురస్కారం సేవారత్న సేవా మిత్ర సేవా వజ్ర అని చెప్పేసి ఈ గత 4 సంవత్సరాల నుంచి మన జగనన్న మీకు ఇస్తున్న రివార్డు. ఈ రివార్డు ఎందుకు పా ఎందుకో ఎవరన్నా ఇప్పుడు మాట్లాడేటప్పుడు సైలెంట్గా వినాలా, కానీ మీకు ఎందుకు జగనన్న ఇంత ప్రాముఖ్యత ఇచ్చినాడని చెప్పేసి ఆలోచించాలా. ఒక వాలంటీర్ వ్యవస్థ తెచ్చి, ఒక సచివాలయ వ్యవస్థ తెచ్చి ప్రజలకు నా గవర్నమెంట్ వస్తే నా ప్రభుత్వం వస్తే నేనైతే ఏం చేయదలుచుకున్నాను, ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఏం చేయదలుచుకున్నాను, ప్రజల బాగోగులు ప్రజల మంచి ఏం చేయదలుచుకున్నాను అది సుదూరంగా ఆలోచించి మన గాంధీజీ కలలు కన్న స్వరాజ్యాన్ని తెచ్చి ప్రజల్ని అనేక రకమైన పథకాలు తెచ్చి వాళ్లతో ఆఫీసులు చుట్టూ తిరగకుండా ఏదైతే వాడుందో, ఇప్పుడు మన గదిలో ఎన్ని వార్డు ఉన్నాయా, 36 వార్డులు ఉన్నాయి కదా, 36 వార్డులకి 27 సచివాలయాలుగా తయారు చేసి మీకందరికీ ఉద్యోగాలు ఇచ్చి ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు పోవాలా, ప్రతి లబ్ధిదారుడు ఆ సంక్షేమ పథకాల్ని ఖచ్చితంగా ఆస్వాదించాలా అని చెప్పేసి మీకందరికీ ఉద్యోగాలు ఇచ్చి మీకు నమ్ముకొని ప్రజల్ని నమ్ముకొని జగనన్న ఈ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేస్తుంది. దీనికి జగనన్నకు మనం ఒకసారి ధన్యవాదాలు తెలియజేయాల, అందరూ చెప్పండితో ధన్యవాదాలు చేయండి జోరుగా కదా. ఇప్పుడు వచ్చేసి మీకు 15,000 రూపాయలు, ముందు 10,000 రూపాయలు, ఇప్పుడు 15,000 రూపాయలు మీకు రివార్డు ఇచ్చి మీకు సత్కారం చేస్తారు. ఈ గౌరవ వేతనం ఇది మీరు చేసిన సేవకు గౌరవంగా, గౌరవం వేరే డబ్బులు వేరే, డబ్బు అనేది ఎవరు సంపాదిస్తారో అది వేరే విషయం, కానీ గౌరవం అనేది ఉరికి రాదు, గౌరవం అనేది మనం పెట్టుకుంటేనే వస్తుంది. అలా మీరు పెట్టుకున్నారు మీ జగనన్న దగ్గర అని చెప్పేసి మీకు నమ్ముకున్నాడు మీ జగనన్న, మా జగనన్న, మా గవర్నమెంట్, మా ప్రభుత్వం. ఈ విధంగా మీకు వచ్చేసి సన్మానాలు చేసి మీకు నా ప్రభుత్వం వస్తే ప్రజలకు నేను చేసిన సేవలు మీరందరూ పోయి ప్రతి ఇంటికి ప్రతి గడప గడపకు ఒక వాలంటీర్కి 50 ఇళ్ళు ఇచ్చినాడు. ఏం పెద్దది 50 ఇళ్ళు, రోజు ఒక గంట తిరిగినా కానీ వాళ్ళు ఏం చేస్తాడు, వాళ్ళు ఏం తింటాడు, ఏం వండుకుంటాడు అది కూడా మీకు తెలుస్తాడు కదా, అంతా తెలుస్తారు వాళ్ళ మనసులో ఏముంది కూడా తెలుస్తారు. ఆ మనసులో ఏముందో తెలుసుకోవడానికే ఈ వాలంటీర్ వ్యవస్థ పెట్టింది జగనన్న. నేను చేసిన సంక్షేమ పథకాలు వాళ్ళ ఇంటి వద్దకు పోయినాయి, వాళ్ళ ఇంటి వద్దకు చేరినాయి, ఆ ఇంటి వాళ్ళు వచ్చేసి అర్హులకు పోయినాయి, అర్హుల వద్దకు పోయినాయా లేదా అని చెప్పేసి వాలంటీర్లు పెట్టి, వాలంటీర్లు పైన సెక్రటరీలు పెట్టి, దాని తర్వాత దాని అనుదాన సంస్థలన్నీ పెట్టి పార్లమెంట్ సభ్యురాలు మేడం శాంతమ్మ మేడం గారికి, అదేవిధంగా కండి ఉపచిన్న మేడం గారికి, అలాగే వైస్ ఛైర్మన్లకి, కౌన్సిలర్లకి, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్య సిసి సభ్యులు పూల శ్రీనివాసరెడ్డి అన్న గారికి, అదేవిధంగా ఇక్కడ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే మా వాలంటీర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నారు. మా వాలంటీర్లు ఎవరైతే సేవారత్న సేవా వజ్ర అవార్డులు వచ్చారో వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను.
అదే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న గారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రభుత్వ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ లబ్ధిదారునికి ఇంటి వద్దకే వచ్చి ప్రభుత్వ ప్రభుత్వ పథకము ప్రభుత్వ పెన్షన్ ప్రతి ఒక్కటి కూడా ఇంటి వద్ద నుంచి వాళ్ళకి ఎటువంటి ఆఫీసు తిరగకుండా ఏ రాజకీయ నాయకులు వెనకటి తిరగకుండా ఎవరి రికమెండేషన్ లేకుండా చేస్తామన్నారు. అదే విధంగా 4.5 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క వారికి కూడా కష్టపడి ప్రభుత్వ లబ్ధిదారునికి అతనికి కావాల్సిన ప్రభుత్వ పథకాన్ని వాళ్ళ ఇంటి వద్ద నుంచి మనం అందజేస్తా ఉన్నాము. అమ్మఒడి అయితేనేవి, పెన్షన్లకు పంచడం అయితేనేవి, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయుత, ఈ విధంగా ఏమైనా ప్రభుత్వ పథకాలు ఏమైనా సరే ప్రతి ఒక్కటి ఈకే వేసి మనమే చేస్తా ఉన్నాం. అక్నాలెడ్జ్మెంట్ మనమే చేస్తా ఉన్నాం. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ప్రతి ఒక్క లబ్ధిదారుని గుర్తించి మన కష్టం నుంచి అది మన ఆఫీసుల సచివాలయాలకు అనుసంధానం చేసి వాళ్ళకు కావాల్సిన ప్రతి ఒక్క ప్రభుత్వ పథకాన్ని అందజేస్తా ఉన్నాం. ఈ విధంగా జగనన్న గారు చెప్పిన విధంగా అన్ని హామీలను నెరవేర్చారు. అదేవిధంగా ఈ వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల్లోపునే ఆగస్టు 16 తేదీన వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. మన వాలంటీర్లందరం 4.5 సంవత్సరాలుగా కరోనా సమయంలో అయితే మిగతా సమయంలో అయితే ప్రతి ఒక్కరు కష్టపడి తమ కష్టంలో ఉన్న లబ్ధిదారులను మంచి చేసే విధంగా కష్టపడతా ఉన్నాము. అదేవిధంగా జగనన్న గారు మనలో కొంతమందిని గుర్తించి సేవరత్న ఇవ్వడం చాలా సంతోషించేదగ్గ విషయం. అదేవిధంగా ప్రతి ఒక్క వాలంటీర్ కూడా ఎటువంటి లంచాలకు పాల్పడకుండా ప్రతి ఒక్కరికి ఎవరెవరికి ఏ పథకాలు ఆరోపణ ఉండాలని ప్రతి ఒక్క ప్రభుత్వ పథకాన్ని అందజేస్తా ఉన్నాము. ఇదే విధంగా ఈ ప్రభుత్వం కొనసాగితే భవిష్యత్తు కూడా మనది బాగుంటుందని తెలియజేసుకుంటా ఉన్నాము. చాలా గట్టిగా మన అవసరం కావచ్చు, అక్కజనులు కావచ్చు తెలిసిన మాత్రమే గతంలో ఉన్నది. అదేవిధంగా మన కదిరి నియోజకంలో 3వ సారి గుర్తుండగా మన మంగుళన్న గారికి ఎమ్మెల్యేగా అసలు పంపించి మన కదిరి అభివృద్ధి కోసము పాటుపడాలని, అదేవిధంగా ఇందుపురం పార్లమెంటరీ శాంతమ్మ గారిని కూడా 2వ సారిగా ఇందుపురం ఎంపీగా పంపించాలని, ఫస్ట్ ఓటు మంగుళన్న గారికి 2వ ఓటు శాంతమ్మ గారికి ఏర్చుకోవాలని వాలంటీర్లకు మా ప్రజాప్రతి అందరికి కూడా తెలియజేయడం జరిగింది. ఈ అవకాశం ప్రజలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పోతుందంటే అది జగన్ చేసిన పుణ్యం కాబట్టి ఈ వాలంటీర్లు కూడా 2వ సారి కూడా మన జగన్ రాష్ట్రానికి ఎంతో అవసరం. ముఖ్యంగా పేద ప్రజలు బడి వర్గాల వారు సంతోషంగా వాళ్ళ మగవారి చిరునవ్వు చూడాలంటే ఈ వాలంటీర్ వ్యవస్థ ఉండడం చాలా అవసరం. ముఖ్యంగా ఈ వాలంటీర్లు గత 4 ఏళ్ళ నుంచి కూడా 50 ఇంట్లో ఉన్నారు కాబట్టి ఆ 50 కుటుంబాలతో అవ్వదారు కావచ్చు, ఒక తెలుపులతో కావచ్చు చాలా ఫలితంగా అనుబంధంగా ఉన్నారు. కాబట్టి వారందరితో కూడా ఈ వాలంటీర్ అందరూ కూడా కొంత ఇంటికి వెళ్ళి మన జగన్ చాలా అవసరము, జగన్ ఉంటేనే పథకాలు వస్తాయి. అవ్వదారు కావచ్చు, అమ్మఒడి కావచ్చు, శ్రీడు కావచ్చు, ఇత్తాకాలం కావచ్చు, ఇక్కడ అన్ని పథకాలు కూడా జగన్ ఉంటేనే వస్తాయి అని ఖచ్చితంగా చెప్పేసి అవసరము ఈ వాలంటీర్ అందరూ ఉంది. కాబట్టి ఈ వాలంటీర్ ఉన్నదన్నా కూడా జగన్ కావాలి, వాలంటీర్ అందరూ ఆలోచించండి. గ్రామంలోనా బడు పంపిన వర్గాల వారికి సంక్షేమ అద్దాలంటే ప్రతి ఇంటికి కూడా పోవాలంటే ఈ వాలంటీర్ వ్యవస్థ జరిగింది. ముఖ్యంగా జగన్ గారు ప్రజాప్రతిని నమ్మకోకుండా వాళ్ళైతే న్యాయం చేయలేము అనే నమ్మకంతో ఈ బడి పంపిన వర్గాలందరికీ కూడా ఈ వాలంటీర్ వ్యవస్థలో న్యాయం జరగడం ఉద్దేశంతో ముఖ్యంగా ఈ వ్యవస్థ తెచ్చారు. ఈ వ్యవస్థలో వాలంటీర్లు నవరత్నంలో భాగంగా వచ్చే పత్రాలన్నింటినీ కూడా ఇంటింటికి వెళ్ళి అవ్వదాతల పెన్షన్ రూపంలో అయితే కానీ, అమ్మఒడి కుటుంబంలో అక్క తమ్ముల అకౌంట్ డబ్బులు అయితే కానీ, చేతి రూపంలో వాళ్ళ అకౌంట్కి అమౌంట్ ఏడైతే కానీ, ఈ విధంగా ఇద్దాకానికి అయితేనేమి అన్ని విధాలు కూడా